ఆ 40 నిమిషాలో ఆ అరగంటో ఆ గంటో పూజ చేసేసుకుంటే ఇంకా గొడవ వదిలిపోయింది అక్కడతోటి. ఇంకా మిగిలిపోయిన 23.5 గంటలు మీరు యథేచ్ఛగా అనుభవించవచ్చు. కాబట్టి ఈ అరగంటో 40 నిమిషాలు పూజ చేస్తున్నాను అని ఒక సంకల్పం. లోపలికి వెళ్ళి పూజామందిరంలో కూర్చుంటాడు. కూర్చున్నా ఎదురుగుండా మీరు భగవంతుని యొక్క మూర్తులను పెట్టుకున్నా, లేదా ఈశ్వరుడు ఉన్నాడన్న భావన వస్తే పూజ అయిపోతుంది కదండీ, మూర్తులను మీరు పెట్టుకున్నా, మీరు పూజకి కావలసిన సమస్త సంభారములను పెట్టుకున్నా, మనస్సు మాత్రము అక్కడ ఉండదు. ఏది ఉన్నది? కేవలము కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతమైన శరీరము పీట మీద కూర్చుందంతే. మనస్సు ఎక్కడున్నది? దాని ఇష్టం వచ్చిన చోట తిరుగుతుంటుంది. దానికి ఏవో అలవాటు చేశాం, దానికి ఏవో అలవాటు చేశామో అక్కడికి పోతుంటుంది. అది పోయి అక్కడ తిరుగుతుంటుంది. సాధారణంగా ప్లాన్, డే ప్లానింగ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే పూజామందిరంలోనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ పూజ అయిపోగానే ఇవాళ టిఫిన్ ఏం చేస్తూ ఉంటుంది మా ఆవిడ, బహుశా ఆ మినప రొట్టె కానీ వేసిందేమో. మినప రొట్టెలోకి వెలగ పచ్చడి చేస్తే బాగుంటుంది. మొన్న రైతు బజార్ నుంచి తెచ్చాను, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. కొంప తీసి ఇవాళ కూడా పప్పు పచ్చడే చెయ్యదు కదా, వెలగ పచ్చడి చేయమని చెప్పి పూజలో కూర్చుంటే బాగుండేది. ఒకవేళ ఇవాళ చెప్పకపోతే రేపటికి వెలగపళ్ళు ఉంటాయి కానీ మళ్ళీ మినప్పిండి ఉంటుందా? గిన్నెలో తక్కువ ఉంది, ఇవాళతో అయిపోతుందేమో. ఈ తర్జన భర్జన లోపల జరిగిపోతుంటుంది. నేను మీకు కేవలం ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఇదంతా లోపల జరుగుతోంది. మనస్సు ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో ఉన్న వెలక్కాయల మీద, చెయ్యబోతున్న రొట్టెల మీద. ఆ కొంత కొంతమందిని నేను చూస్తుంటాను, ఇంకా ఆశ్చర్యకరమైన వాళ్ళు ఉంటారు. బలవంతంగా నిగ్రహించేస్తారు ఇంద్రియాలని. పాముని తలకాయ పట్టుకుని నొక్కేసినట్టు నొక్కుతారు. ఎంత నొక్కేస్తారంటే, కాఫీ తాగమండి పూజ అయ్యే వరకు. కానీ మనస్సంతా ఎక్కడుంటుందో తెలుసండి? ఈ గ్లాసులోంచి ఈ గ్లాసులోకి కాఫీ ఇంట్లో వాళ్ళు ఎవరో తిరగబోసుకుంటూ ఉంటారు. ఆ ధార చప్పుడవుతూ ఉంటుంది, ఆ కాఫీ వాసన తగులుతూ ఉంటుంది. బా మనస్సు నిలబట్టలేదు, కప్పు కాఫీ తాగేసినా బాగుండు, బాగుండదు కాఫీ అడిగితేను. ధైర్యంగా మా అలవాటైపోయింది, ఒక కప్పు కాఫీ తాగుతాను, తాగి నేను సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాను. కాబట్టి కాఫీ తాగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాను అని మీరు తాగేస్తే దాని దరిద్రం వదిలిపోతుంది అక్కడతోటి. కానీ వీడికి ఒక రకమైనటువంటి భేషజం. ఆ భేషజానికి ఏం చేస్తారంటే ఆ కాఫీ తాగడం. కాఫీ తాగకపోతే నీకు ఇంత పుణ్యం ఇస్తామని ఉన్నట్టుగా నేను ఎక్కడా చదవలేదు. ఆ కాఫీ విపరీతంగా తాగేయకుండా ఉండాలి, పైచ్యం ఎక్కిపోయి మళ్ళీ ఆ పూజ తప్పిపోకుండాను. నీ శరీరము నిలబడడానికి ఎంత పదార్థం అవసరమో అంత పదార్థమును మాత్రమే నువ్వు స్వీకరించాలి. ఉపవాసము అంటే భగవంతుడికి సమీపమునందు నువ్వు నిలబడి ఉండాలి. నువ్వు కాదు, నీ మనస్సు. నీ మనస్సు నిలబడి ఉండాలంటే మనస్సు ఎప్పుడు నిలబడుతుంది? అసలు శరీరం అంటూ ఉంటేను, శరీరం లేకపోతే మనస్సు ఎక్కడుంది? శరీరం అధ్యంకులకి ఇది ధర్మ సాధనం, ఇది ధర్మ సాధనం. కాబట్టి దీన్ని ధర్మానికి సాధనంగా వాడుకోవాలి మీరు. ఇది ఎంతవరకు అవసరమో అంతవరకే దీన్ని వాడుతూ ఉండాలి ప్రతి పనిలో. అంతేగాని ఉంది కదా అని దీన్ని అన్నింటిలోనూ మీరు విపరీతంగా వాడడం మొదలెట్టారనుకోండి. ఇప్పుడు నన్ను ఏదో కారు, మా కామరాజు గారి కారు ఉపన్యాసానికి తీసుకొచ్చింది. ఓ కారా, నిన్ను నేను వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోతే కృతజ్ఞుడని అయిపోతాను. సుబ్బారావు ఇక్కడ ఒక చెక్క ర్యాంప్ కట్టండి, ఆ కారు కూడా వేదిక మీదకి వచ్చి నా పక్కన ఉంటుంది అన్నాను అనుకోండి. కోటేశ్వరారు మీకు నమస్కారం అండి, ఈ మాట ఎప్పుడన్నా చూద్దాం మీ ఉపన్యాసాలు, ఇప్పుడు ర్యాంపులు అవి ఎక్కడ కట్టగలం అని భయపడిపోతారు కదా. అది ఎక్కడ వరకు అంటే నన్ను ఇక్కడికి తీసుకురావడానికి, ఇంటికి తీసుకెళ్ళడానికి, అంతవరకే ఆ సాధనం. శరీరం కూడా అంతే. మీరు దీనిని సాధనంగా తీసుకుని చెయ్యవలసిన పని చెయ్యడానికి ఉపయోగించాలి. చిత్రం ఏమిటంటే మనస్సు దీనికి ఆజ్ఞలిచ్చి తాను వెళ్ళిపోతుంది. దానికి అదొక గొప్ప బలం, అది యాంత్రీకరణం చేస్తుంది. దీన్ని నువ్వు వేసే పూలు అంట, నాలుకని నువ్వు చెప్పే నామాలు అంట. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూత భూత భావో భూతాత్మ భూతభావన వెలక్కాయి మినప్పిండి లోపల పైన నామాలు వెళ్ళిపోతుంటాయి, ఇలా పువ్వులు పడిపోతుంటాయి. దేనికది? ఈశ్వరుడు అంటాడో నాకు ఇదంతా అక్కర్లేదు, నాకేం కావాలో తెలుసా, నేను ఈ రొట్ట, ఈ ఎక్సర్సైజు, ఇది కొంతసేపు ఇలా ఇలా అన్నాం, బహుశా రిస్ట్ ఎక్సర్సైజ్ అవుతుందేమో, లేకపోతే ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఏదో కొంత మార్పులు పడతాయేమో నాకు తెలీదు. కానీ అది పూజ అని చెప్పడం మాత్రం కొంచెం కష్టం, ఎందుకంటే త్రికరణ శుద్ధి ఎక్కడుందో అక్కడే పూజ ఉంది తప్ప త్రికరణ శుద్ధి లోపించిన దానిని పూజ అని శాస్త్రంలో పిలవడం కష్టం. మీరు నోటితో చెప్తున్నది, మనస్సులో భావిస్తున్నది, మీరు కర్మేంద్రియములతో చేస్తున్నది ఏకీకృతము కావాలి పూజ యందు. కాకుండా మీ మనస్సు వెళ్ళిపోతుంటే పూజ ఎలా అవుతుంది? కాదు. ఇప్పుడు మీరు పూజ అన్న పేరుతో పూజ చెయ్యట్లేదు, డే ప్లానింగ్ మీరు చేస్తున్నారు.
ఇలా చెయ్యకుండా ఒక ఆయన ఏం చేశాడు, పూజ చేసుకోవడానికి నాకంత సమయం లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు రోడ్డు మీద. కానీ ఆయన మనస్సు భగవంతుడి దగ్గర నిలబడిపోయి ఉండిపోయింది. ఈ కాంత అటువంటిది, ఈ గోపకని. ఈవిడ పూజామందిరంలో లేదు, తన దినకృత్యాన్ని తాను చేసుకుంటోంది. బుట్టలో పెట్టుకున్న పదార్థములను అమ్ముకోవడానికి వచ్చినటువంటి గోపకాంత ఆ పేర్లు పలకడం మానేసి గోవింద దామోదర మాధవీతి, గోవింద దామోదర మాధవా అంటోంది. అంటే తను వచ్చిన పని మర్చిపోయింది, తను పైన బుట్టలో ఏం పెట్టుకుందో మర్చిపోయింది. ఇన్ని మర్చిపోయి తన మనస్సు ఎంతగా అక్కడ నిలబడిపోయిందంటే మనస్సు ఎక్కడ నిలబడిందో దాని పేర్లు ఆవిడ ఉచ్చరిస్తోంది. నిజమైన పూజ చేస్తున్నది ఈవిడ. మూర్తులను అక్కడ పెట్టుకుని వెళ్ళి కూర్చుని గంటల గంటల పూజ చేసినట్టు యాక్షన్లో ఉన్నటువంటి వాళ్ళది పూజ ఈవిడిది. పూజ నీ మనస్సు చేరడం పూజ. అలా మనస్సు చేరడానికి నీకు ఈశ్వరుడి యందు ప్రీతి, ఆ మనస్సునందు గాఢముగా ఉండాలి. అలా గాఢముగా నీవు ప్రీతిని పెంచుకొని ఉన్నావా? నీ మనస్సుని ఇలా మళ్లించడం నేర్చుకో, ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టుకోవడం నేర్చుకో. పూజ అంటే, అందుకే వివేకానందుడు అంటాడు, పూజామందిరంలో పూజ చెయ్యడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు. పూజామందిరంలోనే ఈశ్వరుడు ఉన్నాడండి అంటే అంతకన్నా తప్పింకోట్లేదు. అంతటా ఈశ్వరుడున్నాడు, ప్రతి చోట ఈశ్వరుడున్నాడు. ఈ భావన ఎక్కడ కలిగిందో అక్కడే నిజమైనటువంటి భక్తి. దీన్ని శ్రీకృష్ణుడు బాల్యక్రీడలలో ఎత్తి చూపించాడండి. వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచువి కనకనగి మా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేశన్. పోతన గారు కాల్చి వాత పెట్టడం ఎంత సున్నితంగా పెడతారో చెప్పలేను. చక్కగా మంచుగడ్డలా ఉంటుంది నాన్న అని మాట్లాడుతూ, కొందరు చూడండి వ్యగ్రతతో మాట్లాడతారు, కొట్టనంటాడు. పాపం వాడు అవుట్ స్పోకెన్, వాడు కడుపులో దాచుకోలేడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు. కొందరు చూడండి నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అది చాలా భయంకరమైన మాట, కానీ చాలా చక్కగా నిదానంగా చెప్తాడు. అలా నిదానంగా చెప్పినట్టు చెప్పి లోకానికి వాత పెట్టడంలో పోతన గారు అందివేసిన చెయ్యి. ఎంత మర్యాదగా మాట్లాడతారో ఆయన, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని. వాత ఆఖరణ ఉంటుంది, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. చక్కగా మాట్లాడతారు. ఇంట్లో భర్తకి ప్లేట్ ఇడ్లీ పెట్టడం ఉండదు, కొడుకులకి పరీక్ష గడిపోయేవాడికి ఒక కప్పు పాలు ఇవ్వడం ఉండదు. ఉండిపోయిన ఆస్తి ఏమిటంటే తను తినకపోవడం, ఇంట్లో వాళ్ళకి పెట్టకపోవడం, ఎప్పుడు ఎవడు ముట్టేసుకుంటున్నాడు అన్న బెంగతో కూడిన వడిబట్ట. మహానుభావుడు చిలకమర్తి లక్ష్మీంద్ర సింహం పంతులు గారు అనుకుంటాను, ఏమంటే రోజు దొంగలు కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలు కోసుకుపోతున్నారంటే భర్త అన్నట్ట ఎందుకంత బెంగెట్టుకుంటావు, మడిబట్ట కట్టే కొబ్బరి చెట్లకి ఎలా ముట్టుకుంటారు దొంగలు అన్నారు. దొంగడికి మడిబట్ట ఏంటండి? మడిబట్ట ఎంతవరకు అంటే మీకు ఆచారము చేత చక్కగా మీ మనస్సు నిలబడేటట్టు చేయడానికి పనికి రావాలంతే. అంతేగాని మడిబట్ట ఈశ్వరుడైపోతే చాలా ప్రమాదంలో గడిపోతున్నది. ఎక్కడది ఏది అనుకో ఎంతవరకు అంతవరకు దాన్ని వాడాలి. అలా వాడని వాళ్ళకి వాత పెట్టేశారు అంతే పోతన గారు. కృష్ణ భగవానుడు వాత పెట్టాడు. ఏమిటి, ఎవరికి నైవేద్యం పెడదామని ఇవన్నీ పెట్టావు? ఇవన్నీ నేను తింటే తప్ప ఆ తినేటప్పుడు కూడా మళ్ళీ ఎవ్వరూ చూడకూడదు. ఆ చూసిన వాళ్ళు ఎవ్వరూ ఈశ్వర స్వరూపులు కారు. తెచ్చినప్పుడు భక్తులు, చూడడానికి వీళ్ళు పనికిరారు, గుట్ట కట్టేయాలి. పెట్టేవాడొక్కడు మాత్రం మహాభక్తుడు, పెట్టాలి వాడు ఒక్కడే. పెట్టేస్తే మళ్ళీ అప్పుడు ప్రసాదం తినడానికి వీళ్ళు పనికొస్తారు, అప్పుడు పట్టుకొచ్చి పెట్టచ్చు. ఏమిటి వెర్రి, ఎవడు చెప్పాడు? ఇలా పెట్టిన వాళ్ళు ఎవరి దగ్గర పుచ్చుకున్నట్టు నేను చదవలేదు. ఆయనే వచ్చి తిన్నది ఎవరి దగ్గర తిన్నాడంటే భీముడి దగ్గర తిన్నాడు, పరమభక్తులైనటువంటి వాళ్ళ దగ్గర తిన్నాడు తప్ప అన్ని రూపాలలో, అన్ని హృదయాలలో, అన్ని కడుపుల్లో, అన్ని కంఠాలలో తింటున్నదా ఈశ్వరుడు తింటున్నాడు. ఆ భక్తి చేత ఆర్తితో అన్నమో రామచంద్ర అన్నవాడికి పట్టుకెళ్ళి నువ్వు వీళ్ళు ఒక్క కబళం వేసి వాడు బతికాడంతే చాలని వచ్చి శేషం నువ్వు నైవేద్యం పెట్టి పుచ్చుకోనని ఈశ్వరుడు అంటే నా స్వామి మైలపడ్డాడంటాను నేను. అలా ఎప్పుడూ మైలపడ్డాయన, పొంగిపోయి నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. అది మానేసి ఎన్నాళ్ళు ఇనప చట్రాలు బిగిస్తావు. అలా ఈశ్వరుడు అడగలేదు, అలా ఈశ్వరుడు మాట్లాడలేదు.
ఆయన చెప్పింది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, నేనేరా తింటున్నాను అన్ని దేహాల్లో ఉండని చెప్పాడు. తప్ప నేను ఫలానా గుళ్ళో మూర్తిలో ఉండి తింటున్నాను అక్కడికే పట్టరాని ఆయన ఎప్పుడు చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ అన్వయం నీకు? కాబట్టి ఇది భగవంతుని యందు నిలబడిపోయినటువంటి మనస్సు ఎంత ప్రీతితో ఉంటుందో, ఎంత అదుపు తప్పిపోతుందో. గోవింద దామోదర మాధవేతి, ఆ గోపకాంత పలికినటువంటి మాటలని మనకి చూపించి, పైకి గోపకాంత చేస్తున్న వ్యాపారం పాలు పెరుగు అమ్మడం, కానీ మహాభక్తురాలై నిలబడి ఉంది. ఒక మహాభక్తుడైనటువంటి వాడు కేవలము బాహ్యాలంకారము వలన మీకు దొరకడు. బాహ్యమునందు కోటేశ్వరరావు మంచి పంచ కట్టుకుని పట్టులాల్చి వేసుకుని ఉత్తరీయం వేసుకు కూర్చుంటే మహాభక్తుడు కోటేశ్వరరావు గారని మీరు అనుకుంటే పొరపాటు పడిపోయినట్టు. కోటేశ్వరరావు గారి అంతరంగము ఈశ్వరుడికి తెలుసు. ఈ సభలో ఉన్న వాళ్లలో కోటేశ్వరరావు గారికి భక్తి ఎందు ఏ స్థానం ఉంటుంది? ఏమో ఏం చెప్పగలం? మీ అందరి పేర్లు రాసి ఇంకో 10 గీతలు ఎందుకైనా మంచిదని ఉంచిన తర్వాత 11వ పేరు నాది అయ్యుండి ఉండవచ్చు. మీకు అలా కనపడదు. కోటేశ్వరరావు గారు మహాభక్తుడు అని కనపడుతుంది. బాహ్యాలంకారము చేత కనపడినవన్నీ భక్తి లక్షణాలు అనుకుంటే పొరపాటు. నిజమైన భక్తి లక్షణం గోవింద దామోదర మాధవేతి. అలా పలికిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు మహాభక్తులు. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చెప్పడానికి అలాంటి వాళ్ళ గురించి ఏమన్నాడో తెలుసా అండి ఈశ్వరుడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అలాంటి వాడి వెనకాతల ఈశ్వరుడు ఆవు వెంట దూడ పరిగెట్టినట్టు పరిగెడుతున్నాడు ఆ కాంత వెంట. ఇంకా ఇప్పుడు నువ్వు ఆ వైభవాన్ని, ఆవిడ సాధించిన విజయాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త వాంగ్మయాన్ని తీసుకొచ్చి పట్టుకొచ్చి రాసినా నువ్వు ఆవిడ పొందుతున్న వైభవాన్ని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. ఇంకా కాబట్టి ఇహ ఏమీ మాట్లాడలేదు దాచు. భక్తి అన్నది ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత నివురు కప్పిన నిప్పులో ఉంటుందో, నిజంగా భక్తి లక్షణం ఎలా ఉంటుందో లీలాశుకులు ఆవిష్కరించారు. నిన్నటి రోజున మీతో నేను ఒక మాట అన్నాను, నిజంగా భాగవతంలో కృష్ణ భగవానుడు చేసినటువంటి లీలల వెనక ఉన్నటువంటి పరమార్థాన్ని, వాటి వలన ప్రయోజనాన్ని ఏ రకంగా చదివి మీరు పొందవచ్చునో, లీలాశుకుడు ఒక గొప్ప రహస్యాన్ని శ్రీకృష్ణ కర్ణామృతంలో చెప్పి ఉన్నారు అని మీతో నేను అన్నాను. దాన్ని మీకు ఇవాళ నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఆ శ్లోకంలో లీలాశుకుల వారంటారు, నిన్నటి రోజున మీకు చెప్పాను సమస్తము ఈశ్వరుడిది, ఆయనకేం అవసరం లేదు, జారత్వ చౌరత్వములు చేయవలసిన అగత్యం ఈశ్వరుడికి లేదు, అటువంటి వాడు ఎందుకు చేశాడు అంటే లీలాశుకులే జవాబు చెప్తున్నారు ఒక శ్లోకంలో. స్థేయం హరేర్హర్తియన్నవనీత చౌర్యం. మనకి మహాపాతకములు అని కొన్ని ఉన్నాయి, పాపాల సంగతి పక్కన పెట్టండి, అవి మన ఖాతాల్లో బోల్డ్ అని ఉంటాయనుకోండి. పాతకములు అని కొన్ని ఉన్నాయి, ఇవి 5 చెప్తుంది శాస్త్రం. ఇవి మాత్రం కనీసంలో కనీసం తెలుసుకుని నీ జీవితంలో ఎన్నడూ చేయరాదు. ఎందుచేత